నెల్లూరు జిల్లా అల్లూరు పోలేరమ్మ తల్లి దేవాలయాన్ని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోడరెడ్డి శ్రీధరరెడ్డి దర్శించారు. ఈ సందర్భంగా ఆయనకి ప్రత్యేక పూజలు నిర్వహించారు, తీర్థ ప్రసాదాలు సేకరించారు. అల్లూరు పోలేరమ్మ జాతరకు జిల్లాలోనే మంచి పేరుందని, జిల్లా నలుమూలల నుంచి ఈ జాతరకి వచ్చేవారు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఉత్తమ అధికార శీఘ్రమే మనోభీష్ట సిద్ధి ద్వారా మనసు సంకల్ప సిద్ధి నెల్లూరు జిల్లాలోనే ప్రసిద్ధి చెందినటువంటి అల్లూరు పోలేరమ్మ దేవస్థానం, ముఖ్యంగా అల్లూరు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా ఈ యొక్క జాతరలో పాల్గొని భక్తి శ్రద్ధలతో నిష్ఠాగరిష్టలతో అమ్మవారిని పూజించుకునే పరిస్థితి. అల్లూరు పోలేరమ్మ అమ్మవారిని దర్శించుకోవాలని చాలా సంవత్సరాలుగా నా కోరిక. గతంలో నేను అనేకసార్లు అల్లూరుకు వచ్చినప్పుడు కూడా ఎందుకో అది సాధ్యపడలా, కానీ ఈరోజు అమ్మవారి ఆశీస్సులతో ఈ యొక్క అల్లూరు పోలేరమ్మ దేవస్థానంకు వచ్చి పూజలు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క పూజా కార్యక్రమంలో చక్కటి పూజని అందించినటువంటి అర్చకులకి, అదేవిధంగా మా పార్టీ జిల్లా నాయకులు తమ్ముడు సుకుమార్ రెడ్డి గారికి, ఇతర పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది పూర్తిగా నా వ్యక్తిగత కార్యక్రమం, చాలా సంవత్సరాలుగా తీరని కోరిక ఈరోజు తీరింది, నాకు చాలా సంతోషంగా